Hi friends, my name is Sravani. Welcome to my channel, Mixed Pickle. Thumbnail chusar kadandi pillala baruvunu penche atyadbhutamaina aushadanga kobbari palunu nenu cheptanandi. Chala mandi tallulku unde okke oka baada eppudu kuda pillalu baruvekkaledu ani chala baada padutuntaru. చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. ఎందుకు సార్ మా బాబు గాని మా పాప గాని బరువే పెరగట్లేదు? తల్లిదండ్రులకు ఎలా ఉంటదంటే పిల్లల్ని ముద్దుగా బొద్దుగా చూసుకోవాలన్న ఆశ ఉంటది. కానీ అది ఆరోగ్యకరంగా పిల్లలు బరువు పెరిగినట్లయితే మనం చూసుకోవడానికి ఎంత ముద్దుగా ఉన్నా ఆనందంగా ఉంటది మనసుకి. అదే అనారోగ్యకరంగా ఏవంటవే బయట జంక్ ఫుడ్స్ కానీ ఆయిలీ ఫుడ్స్ కానీ తిని పిల్లలు కనుక బరువెక్కినట్లయితే మనకెంత ముద్దుగా బొద్దుగా కనిపించినా కూడా పిల్లలు అనారోగ్యంగా ఉంటారు. మనకి ఎంతో స్వచ్ఛమైన పాలుగా భావిస్తారండి కొబ్బరి పాలని ప్రతి ఒక్కరూ కూడా. మన పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు వాళ్ళని ఎవరిని అడిగినా కూడా ఖచ్చితంగా పచ్చి కొబ్బరి తినండి, పచ్చి కొబ్బరి పాలను తాగండి, పచ్చి కొబ్బరిని మిక్సీకి వేసి ఆ పాలను తలకు పట్టించండి, హెయిర్ బాగా పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఎంతమంది పేరెంట్స్ దీన్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నారండి పిల్లల విషయంలో? పిల్లలకి బరువు పెంచడంలో రెండు ఫుడ్స్ అండి ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తాయండి. అవి నేను నా లైఫ్లో నా బాబు వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా నాకెంతగానో హెల్ప్ చేశాయి. అవి పిల్లలు ఏదో విపరీతంగా బరువు పెరగడం కాదండి ఆరోగ్యంగా ఉండడం అంటే, వాళ్ళు వయసుకి వాళ్ళు పుట్టిన బరువుకి బేస్ అయ్యి వాళ్ళు పర్ఫెక్ట్గా ఎదుగుతున్నారా లేదా, వాళ్ళకి మెంటల్ డెవలప్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఖచ్చితంగా మనం దృష్టిలో పెట్టుకొని పిల్లలకి ఫుడ్స్ అనేది ఇవ్వాలి. అలాంటి ఫుడ్స్ ఇచ్చినప్పుడే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, పిల్లలు బలంగా పెరగడం కానీ, పిల్లలకి కండ పుష్టి కానీ బాగా పెరుగుతుంది. దివ్య ఔషధం లాంటి కొబ్బరి పాలను కంపల్సరీ వారంలో 2 నుంచి 3 రోజులన్నా నేను వాడికి ఏదో ఒక టైంలో ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదు అంటే కొబ్బరి ఎప్పుడు అవైలబుల్గా ఉన్నా కూడా వాడికి కొబ్బరి పాలను చేసి ఇస్తానన్నమాట. కొబ్బరి పాలు ఇవ్వడం వల్ల పిల్లలకి చాలా పోషకాలు అందుతాయండి. పోషకాలు అందడమే కాదు పిల్లలు అనేవాళ్ళు పిల్లలు ఆరోగ్యమైన బరువు పెరగడానికి ఎంతగానో తోడ్పడతాయి. మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో మనకి ఏ స్నాక్స్ ఉండేవండి? ఇంట్లో ఉన్న పచ్చి కొబ్బరినో బెల్లమో తినమని ఇచ్చేవాళ్ళు, వేరుశనగ పప్పులు బెల్లం తినమని ఇచ్చేవాళ్ళు. ఇవే ఇంకా అప్పట్లో ఉన్న మనకి స్వీట్స్. కానీ ఇప్పుడు రాన్ రోజులు పెరిగే కొద్దీ ఈ ఫుడ్స్ అన్నిటిని మనం మర్చిపోతూ వస్తున్నాం అనమాట. ఏది కూడా అతిగా ఇవ్వకూడదు. మరి కొబ్బరి పాల వల్ల వెయిట్ పెరిగిపోతారనేసి పిల్లలకు రోజు కూడా ఏది అతి అనేది ఏది పనికిరాదు. సో పిల్లలకి డే బై డే కొబ్బరి పాలు ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా చురుకుగా ఉంటారు, చాలా బాగా ఆరోగ్యమైన బరువు పెరుగుతారు, అలాగే చాలా ఎంజాయ్ చేస్తూ కొబ్బరి పాలను తాగుతారండి. మా గగన్కి ఖచ్చితంగా వారంలో 2 సార్లైనా నేను ఖచ్చితంగా కొబ్బరి అవైలబుల్గా ఉన్నప్పుడైనా కూడా వాడికి కొబ్బరి పాలు అనేవి రెగ్యులర్గా ఇస్తుంటానమాట. వాడితో నాకు ఎప్పుడూ కూడా బరువు సమస్య అనేది ఎప్పుడూ రాలేదండి. వాడు పుట్టిన వెయిట్తో కరెక్ట్గా వాడు బరువు పెరుగుతూ ఉన్నాడనమాట. సో అలాంటి దివ్య ఔషధమైన కొబ్బరి పాలను ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. పాపకి ఎలా కొబ్బరి పాలు చేస్తాను, దాన్ని టేస్టీగా ఎలా మారుస్తానో ఈ వీడియోలో నేను చూపిస్తాను. ముందుగా ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకుంటున్నానండి. ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని ఈ బ్లెండర్ జార్లోకి తీసుకుంటున్నాను. ఇందులోకి వాటర్ మరం మరీ ఎక్కువగా వేసినా కూడా ఆ పాల రుచి తగ్గిపోతుందండి. సో అందుకనేసి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలకి నేను 1.5 కప్పు వాటర్ పోసాను. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ బ్లెండర్ జారు సరిపోలేదండి, అందుకోసం అనేసి ఇంకొక మిక్సీ జార్లోకి మార్చాను. కొబ్బరినంతా కూడా మెత్తగా మిక్సీకి వేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక క్లాత్లో కానీ లేదంటే ఒక ఫిల్టర్లో కానీ పోసి మనం ఫిల్టర్ చేసుకోవాలి. కొబ్బరి పాలల్లో అన్ని రకాల బి విటమిన్లు అలాగే వైటమిన్ సి వైటమిన్ ఏ ఉన్నాయండి. ఇందులో పొటాషియం అనేది చాలా పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఎవరైనా రక్తహీనతతో బాధపడుతూ ఉంటే ఈ కొబ్బరి పాలను 15 రోజుల పాటు తీసుకున్నట్లయితే ఐరన్ పూర్తిగా అందుతుంది. అలాగే ఎముకల్ని దృఢంగా మార్చడంలో ప్రధాన పాత్ర వహిస్తాయండి కొబ్బరి పాలు. పిల్లల్లో కండ పుష్టి కలిగి ఆరోగ్యవంతమైన బరువు పెరగడానికి కొబ్బరి పాలు ఎంతగానో తోడ్పడతాయండి. అలాగే పిల్లలు ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి కూడా ఎంతగానో తోడ్పడతాయి. వీటిని ఇంకాస్త టేస్టీగా మార్చడానికి నేను కొంచెం ఇలాచీ పొడి అలాగే 2 స్పూన్ల బెల్లంని యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసినట్లయితే
రుచి బాగా పెరిగి పిల్లలు తాగడానికి చాలా ఇష్టపడతారనమాట. సో ఇలాంటి ఆరోగ్యకరమైన పాలను పిల్లలకి ఇవ్వడం వల్ల ఎన్నో పోషకాలు అంది ఆరోగ్యంగా ఉంటారు. మా బాబు చిన్న బాబు కాబట్టి జస్ట్ ఈ చిన్న గ్లాసు పాలను మాత్రమే నేను ఇస్తానండి. అంత క్వాంటిటీ వాడికి చాలండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదండి కొబ్బరి పాలను ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జిన్ను, ఈరోజు నీ స్నాక్ ఏమి? కొబ్బరి పాలు. కొబ్బరి పాలు ఎట్లుంటాయి జిన్ను? కొబ్బరి పాలు బాగుంది. బాగుందా? చాలా బాగుంటుందా? ఇది ఇది మళ్ళీ తాగేసే కన్నామా. యమ్మీ అనా? కోకోనట్ మిల్క్ యమ్మీ. చాలా ఇష్టంగా తాగుతారండి, ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వండి, ఆరోగ్యమైన బరువు పెరుగుతారు. నేను రీసెంట్గా ఒక డైలాగ్ విన్నానండి, అది కంపల్సరీ నా సబ్స్క్రైబర్స్ నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకు అస్సలు అది వినడం వల్ల ఎంత ఆనందం కలిగిందో, అలాగే కంపల్సరీ మీకు కూడా ఆనందాన్ని తెలియజేయాలనేసి ఒక్క మాట షేర్ చేయాలనుకుంటున్నానండి. మనము కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని కొనుక్కోలేం బయట, కానీ ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాలను డబ్బులు ఖర్చు పెట్టి ఈజీగా కొనుక్కోవచ్చు. ఎవరైనా అనారోగ్యం పాలయ్యి ఆరోగ్యం కోసం పాకులాడలేం కదండి. అందుకే ఉన్న రోజులు మనం ఆరోగ్యంగా బతకడం కోసం ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకొని మనం ఆరోగ్యంగా ఉండాలి. అంతే కదండి, ఎవరైనా కూడా కొన్ని కోట్లు పెట్టి ఆరోగ్యాన్ని అయితే కొనుక్కోలేం, కానీ ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలను అయితే ఈజీగా కొనుక్కోవచ్చు. సో అట్లా పోలిస్తే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాల ఖర్చే చాలా చాలా తక్కువ. మనం అనారోగ్యం పాలైన తర్వాత దానికి వెచ్చించే ఖర్చు చాలా ఎక్కువ. అందుకే ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఫుడ్ని తీసుకోవాలి. అలాంటప్పుడు ఎదుగుతున్న పిల్లలకి కోట్లు దాచిపెట్టేసి ఏదో పెద్ద పెద్ద ఆస్తులు ఇవ్వడం కన్నా వాళ్ళకి వాళ్ళు బతకగలిగే మంచి ఆరోగ్యాన్ని ఇస్తే ఇవన్నీ వాళ్ళే సంపాదించుకుంటారు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ అదర్ వీడియో. బై ఫ్రెండ్స్.